ఈరోజు నేను పారంకోడి గ్రేవీ చేస్తున్నానండి. దానికి ఉల్లిపాయలు టమాటా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ముందు పారంకోళ్ళు అండి, దాంట్లోకి మసాలా. ముందు ఉల్లిపాయని టమాటా పేస్ట్ చేసి పెట్టేశానండి. మీద గిన్నె పెట్టాను, స్టవ్ వెలిగించేసాను. గిన్నె పెట్టేశానండి, కూరకే ఆయిల్ వేసుకుందాం సరిపడా. ఆయిల్ వేడైందండి, ఇప్పుడు ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకుందాము. ఈ మసాలా ముద్ద వేగాలండి, వేగుతుండగానే అల్లం వెల్లిపాయ చేసుకుందాము. అల్లం వెల్లిపాయ అండి ఒక 2 స్పూన్లు వేసుకుందాము. మసాలా ముద్ద వేగే లోపల మనం ఈ చికెన్కి ఉప్పు కారం పట్టించేసుకుందామండి. సరిపడా ఉప్పు వేసాను, అలాగే కారం ఎక్కువ కదండి, 2 కోళ్ళు కదా ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేస్తున్నాను, 3 స్పూన్లు వేసాను కారం సరిపోతే. కొంచెం పసుపు అండి, 1 అర స్పూన్ పసుపు కలిపేసుకుందామండి. ఇవన్నీ ఉప్పు కారం పసుపు బాగా కలిపేసుకుందాము ఈ చికెన్లో. ఇలా కలిపేసుకున్నాం కదండి ఉప్పు కారం పసుపు, ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. వేసేసుకున్నామండి, ఇది ఇలా కలుపుకుందాము. కిందకే మీదకి కలిపేసుకోవాలి ఇలాగా. కలిపేసుకున్నానండి, కాసేపు మగ్గ పెట్టేద్దాము ఇది మేము మూత పెట్టేసి. చూద్దామండి ఆ చికెన్లో వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయింది, ఆయిల్ పైకి తెలిపోయింది కదా. ఇప్పుడు వాటర్ వేసుకుందాము, కూర ఉడవడానికి సరిపడా వాటర్ అండి. ఇటు వాటర్ ఎక్కువ వేస్తున్నాను నేను, అంటే కొంచెం ముదరగా ఉంది కోడి. మళ్ళీ మూత పెట్టేసుకుందాము, బాగా ఉడకాలి. వాటర్ అంతా ఇంకిపోయిందండి, ముక్కు కూడా ఉడికింది. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాము, 1 స్పూన్ గరం మసాలా. ఇది ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. అయిపోయిందండి పారం కూడా ఇగురు, మసాలా వేసుకున్నాం కదా 5 నిమిషాలు అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.